Namaste, Pratimata Vilavandi, Pratidrushyam Arudainadi, Nenu Isha Munduga Bulletin Loni Headlines. సీమాంధ్రులపై దానం వివాదాస్పద వ్యాఖ్యలు, కేసీఆర్ గెలుపుకు పరోక్షంగా సహకరించారంటూ ఆరోపణ. ఇవాళ్టి నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, నిమిషం నిబంధన అమలు. సంగీత థియేటర్ దగ్గర కూడిన గోళ, ఇద్దరు కూలీలు మృతి. కాలిఫోర్నియాలో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహిత కాల్పులు, ఆరుగురు దుర్మరణం. సీమాంధ్రులపై మాజీ మంత్రి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రులు కాంగ్రెస్ కు ఓటు వేయకుండా కక్షతో ఇతర పార్టీలకు ఓటు వేశారని దానం వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ గెలుపుకు సీమాంధ్రులు పరోక్షంగా సహకరించారని, ఇప్పుడు అధికార పీఠం ఎక్కుతున్న కేసీఆర్ సీమాంధ్ర ఉద్యోగులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దానం చెప్పారు. మేము అండగా ఉంటాం, దండగా ఉంటామని చెప్పి చెప్పాము, కానీ మమ్మల్ని విశ్వసించలేదు. ఈరోజు పరిస్థితి మీరు చూస్తున్నారు. అధికారం ఇంకా 2వ తేదీ చేపట్టకున్నా మరి ఈరోజు మరి చూస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళే గ్రహిస్తున్నారు, వాళ్ళే రియలైజ్ చేయాలి ఈ విషయాన్ని. అందుకే మేము చెప్పాను, ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్లో సీమాంధ్రులు అదే పనిగా కాంగ్రెస్ మీద కక్షతో ఓటేసేయారు. కానీ ఈరోజు సీమాంధ్రుల పరిస్థితిని మరి ఆందోళనకరంగా చేస్తున్నటువంటి కేసీఆర్ విషయంలో మీరే గ్రహించుకోవాలి. రాబోయే రోజులన్నా మీరు అది అర్థం చేసుకొని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాటి నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి జరిగే ఈ పరీక్షలను 981545 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈ పరీక్షల్లో కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం మధ్యాహ్నం 2 పూటల పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు సాయంత్రం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 981545 మంది హాజరు కాబోతున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 669457 మంది కాగా, 312088 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు. ఇంప్రూవ్మెంట్ రాసేవారి సంఖ్య భారీగానే ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ రామశంకర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన సిటీ లైట్ ఘటన మరొక ముందే భాగ్యనగరంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ సమీపంలో ఉన్న భవనంలో గోడ కూలి, ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. సెల్లార్ నిర్మిస్తూ ఉండగా కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులు మృతుల కుటుంబాలకు 100,000 రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి భవన యజమానిపై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ సమీపంలో గోడకూలిన సంఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. తొలుత ఒకరు చనిపోయినట్టుగా వార్తలు రాగా తర్వాత మృతుల సంఖ్య 2కు పెరిగింది. మల్టీప్లెక్స్ నిర్మాణ దశలో గోడ కుప్పకూలింది. రక్షణ చర్యలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. చనిపోయిన వారిని రాజయ్య శారదులుగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిర్మాణ పనులకు సంబంధించి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇది ఇది మీరు పాటించాలి. వాళ్ళు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళు ఫాలో చేయలేదు. ఎస్ తప్పకుండా క్రిమినల్ కేసు పెడతాం. నెగ్లిజెన్స్ లీడింగ్ టు డెత్, తర్వాత నాట్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ కండిషన్స్ వీ హ్యావ్ అప్లైడ్, తప్పకుండా దాని మీద క్రిమినల్ కేసు పెడతాం. ఎవరు ఆఫీసర్స్ దీనికి చూడకుండా లేకపోతే ఊరికే రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. From the mayor relief fund, we have just decided that we'll be announcing a 1 lakh ex gratia to the victims who have died in this particular unfortunate incident. And we'll take all the necessary actions against the concerned builders and the owners, and we'll make sure that from this time being that we have started this campaigning of cross-checking. ఏపీలో మరిన్ని వివరాలు చూసే ముందు చిన్న బ్రేక్.